our beloved mentor and founder of the group, Dr. Ramachandran Naidugilla. Thank you. May I now request Chairman of the Amara Raja Media Entertainment Private Limited to kindly make the formal and official announcement. Over to you, Jay. Thank you, JK. Andarki namaskaram. Today is a ee roju nenu ee media company launched ki nenu English lone maatladtanu. Telugu lo ra ee madhya baane nechukunnanu, baane maatladtunnanu gaani. Today is the day to announce the launch of Amara Raja Media and Entertainment. The company was registered several years ago with the idea and the intention of getting into interesting and new and innovative media content spanning not only cinema but also television and other emerging media. So this marks the entry of the Amara Raja group into a very creative field for the first time, the creative arts field for the first time. And we hope that as much as we are going to learn from the creative arts field, that we will be able to bring a little bit more of corporate, professional management practices into the media industry. We have seen this happening globally in many countries as they develop, and we are sure that that is going to be the trend in India as well. And going into the future, the demand for content and for media is only growing day by day, and we hope to be tapping into our latent capabilities. Though the Galla family and the Amara Raja group has never been directly involved in media before, thanks to my wife Padmavati and her family, superstar Krishna Garu family, who all of you know is one of the legends of the Telugu film industry, not only as an actor but as a director, a producer, a studio owner. He spanned the entire industry, and we hope that our attachment to the superstar family will rub off in some respect to Amara Raja also. And we ask all of you to wish us well, and today especially to wish our new hero Ashok Galla all the best in his new endeavor. Thank you. May I now request the managing director Padmavati Galla to share a few words. అందరికి నమస్కారం. చాలా థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. మేము ఎప్పుడూ మర్చిపోము, ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాము. ఫస్ట్ పిక్చర్కి ఇట్లా వచ్చి ఇట్లా సపోర్ట్ చేసిన మీరు అందరికీ హృదయపూర్తిగా నమస్కారములు. అమరాజా గ్రూపు చాలా పెద్ద సంస్థ. చాలా గ్రూప్ కంపెనీస్ ఏవి మొదలుపెట్టినా అన్నీ గొప్పగా సక్సెస్ఫుల్ అవుతానే వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు మేము మీడియా అమర రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ మొదలుపెట్టాము. ఈ వెంచర్ కూడా మిగతా కంపెనీస్ లాగా గొప్పగా సక్సెస్ఫుల్ అవుతాయనేసి నమ్మకం ఉంది. అట్లానే అశోక్ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి సినిమా యాక్టర్ అవ్వాలనేసి చాలా ట్రైనింగ్స్ తీసుకుంటా, జిమ్కి వెళ్తా, డయట్ చేస్తా, చాలా కష్టపడతా. ఆ డిసిప్లిన్ ఉంది, తప్పకుండా ఆయన పెద్ద యాక్టర్ అవ్వాలనేసి ఆ దేవుణ్ణి కోరుకుంటా ఉన్నాను. ఐడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళు అందరూ. మన గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి చాలామంది ఈరోజు అశోక్ని చూడాలని వచ్చారు. మీకు అందరికీ ధన్యవాదాలు. అట్లాగే కృష్ణ మహేష్ ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా వచ్చారు, వాళ్ళందరికి కూడా ధన్యవాదాలు. బాలయ్య ఫ్యాన్స్ గారికి, మెగా ఫ్యాన్స్ గారికి, మీకందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు ఈ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోతా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మన మూవీ ప్రెస్ కాన్ఫరెన్స్ మొదలు పెడతాం. థ్యాంక్ యూ.
ఓకే యా టైం నుంచి చూస్తున్నా. ఒక అంతర్జాతీయ సమస్తగా ఎదుగుతూ మళ్ళీ మాతృ జిల్లాను వదిలిపెట్టకుండా అటు ప్రజలకి ఎనలేని సేవ మూడు తరాలుగా చేస్తూ రాజకీయ రంగాన్ని సేవారంగంగా భావిస్తూ అక్కడ అమర రాజా జెండాని కూడా వాళ్ళ యొక్క సేవలను అందిస్తూ ఎదిగిన సంస్థ అంటే ఫస్ట్ ఆ ఫ్యామిలీలో నేను చూసింది డిసిప్లిన్. నేను ఎప్పుడు అది మా అమ్మ కానీ కృష్ణగారు కానీ అందరూ నమ్ముతాం డిసిప్లిన్. రెండోది హార్డ్ వర్క్. ఐ హావ్ సీన్ రామచంద్ర నాయుడు గారు, అల్లా జయదేవ్ గారు గ్రో విత్ దీస్ టూ మేజర్ థింగ్స్ అండ్ ప్రజల సత్సంబంధాలు. ఈ రోజున టూ బర్డ్స్ ఇన్ వన్ షాట్ ఒక అద్భుతమైన సంస్థని లాంచ్ చేస్తూ నౌ ఐఎమ్ కమింగ్ టు అశోక్. అశోక్ పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను, వండర్ఫుల్ బాయ్, ఆల్వేస్ స్మైలింగ్, అందరినీ కలుపుకుని పోవడంతో పాటు సినిమా అంటే ఒక దీక్షగా భావిస్తాడు ఎప్పుడు అశోక్. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఏదో ఇవాళ నేను ఈ ఫ్యామిలీ నుంచి వచ్చాను ఏదో యాక్ట్ చేయాలని కాదు, ఒక సిస్టమేటిక్గా 3-4 సంవత్సరాలుగా అతను పడ్డ కష్టం నాకు తెలుసు. అటువంటి యొక్క బ్యాక్గ్రౌండ్తో ఇటువంటి యొక్క కృషితో వచ్చినటువంటి అశోక్ మంచి డైరెక్టర్ చేతుల్లో పడ్డాం. శ్రీరామ్ ఆదిత్యతో దేవదాస్ చేశాను ఫస్ట్ టైం, ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హిమ్ అండ్ హిజ్ వర్క్. స్క్రిప్ట్ విన్నాను నేను, నేను చాలా జనాలకు చెప్తే 90% సక్సెస్ ఉంటుంది ఎప్పుడు జనాలు కూడా. స్క్రిప్ట్ విన్న రోజున చెప్పాను వీ గాట్ వన్ మోర్ బిగ్ హిట్ ఆన్ హ్యాండ్స్, ఇట్స్ ఎంటర్టైన్మెంట్, ఇట్స్ అబ్సల్యూట్ ఎంటర్టైన్మెంట్, అబ్సల్యూట్లీ ఫర్ యూత్, అబ్సల్యూట్లీ ఫర్ అశోక్ అండ్ ఇన్ ద రైట్ హ్యాండ్స్ పద్మ గారు నిర్మాతగా ఎంతో హీఈస్ బ్లెస్డ్ బై గాడ్ బై ద ఫ్యామిలీ అండ్ విత్ హిస్ హార్డ్ వర్క్ అండ్ విత్ అ వండర్ఫుల్ టీమ్ వి లైక్ ఆదిత్య అండ్ అవర్ హీరోయిన్ ఆల్ ఆఫ్ ఇట్ షిల్ బీ అ బిగ్ మెమరబుల్ ప్రాజెక్ట్ అని నమ్ముతున్నాను. దీంట్లో నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అద్భుతమైన రోల్, ఇట్స్ ఎ టోటల్ ఎ న్యూ జానర్ ఫిల్మ్, న్యూ జానర్ కామెడీ, తెలుగు ఇంతవరకు చూడనటువంటి ఒక న్యూ జానర్ కామెడీ, అందుకని నేను చెప్పను ఇప్పుడు విత్ ఎవ్రీథింగ్ ఇన్క్లూడింగ్. సో ఖచ్చితంగా ఫ్యాన్స్ అంటే ఎప్పుడు ఈ ఫ్యామిలీకి ఫ్యామిలీ, తర్వాతే ఫ్యాన్స్. కాబట్టి మీ అందరి దీవెలతో ప్రజల దీవెలతో ఖచ్చితంగా అశోక్ మరొక 6 అడుగుల అందగాడు ఈ యొక్క ఫ్యామిలీ నుంచి వస్తున్నాడు. విషింగ్ మీ ఆల్ ద బెస్ట్ డియా, విల్ రాక్. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు నిధిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నిధి, హాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్, ఫీలింగ్ వెరీ బ్లెస్డ్ టుడే విత్ యు నో ద హోల్ టీమ్, శ్రీరామ్ సార్, జయ సార్, పద్మ మ్యామ్, అశోక్, ఎవ్రీబడి. అండ్ ద స్టోరీ, యు నో, లైక్ సార్ సెడ్, ఇస్ సంథింగ్ వెరీ న్యూ అండ్ వెరీ ఎంటర్టైనింగ్. సో లుకింగ్ ఫార్వర్డ్ టు స్టార్టింగ్ షూట్ రియలీ రియలీ సూన్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నిధి, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. నాకు తెలుసు ఇంకా బోలెడన్ని ఫంక్షన్లు ఉన్నాయని, ఆ తర్వాత ఫైనల్గా సక్సెస్ మీట్ కూడా ఉంటుంది, మీ స్పీచ్ అంతా దాచిపెడుతున్నారని నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పుడు సెమంతక మణి లాంటి అద్భుతమైన సినిమా ఇండస్ట్రీకి ఇచ్చి అడుగు పెట్టారండి శ్రీరామ్ ఆదిత్య. అయితే ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అనమాట. సో సినిమాను అద్భుతంగా తీయగలరు. ముందు డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య అని మాట్లాడేస్తుగా కోరుకుంటున్నాం. యా అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా అందరూ అందుకు అండ్ బిగ్ థ్యాంక్స్ సూపర్ స్టార్ మహేష్ అందరికి. యా మీరు వస్తే ఒక గ్లో గ్లో ఉంటుంది ఫంక్షన్కి. ఎస్ ఎస్, జై సూపర్ స్టార్. సో థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇప్పుడు సినిమా ఫంక్షన్లో ఉంది ఇది. సో థ్యాంక్స్ లాట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పద్మ గారి గురించి చెప్పాలండి. సో నేను పద్మ గారిని కలిసాను ఫస్ట్ టైం ఇట్లా అశోక్తో సినిమా లాంచ్ చేద్దామని. ఐ థింక్ ఆవిడ డ్రీమే ఈ సినిమా అండి, ఆవిడ డ్రీమే మా డ్రైవింగ్ ఫోర్స్ అందరికీ. ఐ థింక్ అంత స్ట్రాంగ్గా కోరుకున్నారు అశోక్ దట్ యూ వాంట్ బి, యూ హ్యావ్ టు బి అ హీరో. సో ఫస్ట్ థింగ్ టు పద్మ గారు అండ్ అశోక్,
వన్ ఆఫ్ ద ఫైనెస్ట్, అంటే వన్ ఆఫ్ బెస్ట్, అంటే ఎంత సిన్సియర్, వెరీ హార్డ్ వర్కింగ్. అండ్ నేనేం చెప్పను, వన్ థింగ్ ఐ విల్ ప్రామిస్ యూ ఆల్ దట్ హీ విల్ సర్ప్రైజ్ యూ. అండ్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ అందరికి చెప్తున్నా, హీ విల్ సర్ప్రైజ్ యూ ఫర్ షూర్. అండ్ రామ్ చరణ్ గారికి అండ్ రాణా గారికి స్పెషల్ థ్యాంక్స్ ఫంక్షన్కి వచ్చినందుకు. అండ్ ఆల్ ద మెగా ఫ్యాన్స్కి కూడా థ్యాంక్స్. యా, సో కథ గురించి చెప్పాలంటే చెప్పా కదా, వీ విల్ జస్ట్ సర్ప్రైజ్ యూ. ఇట్ విల్ బీ సంథింగ్ వెరీ వెరీ న్యూ. అండ్ థ్యాంక్స్ ది, ఇట్స్ గోన్ టు బి గ్రేట్ టు హ్యావ్ యూ ఆన్ ద టీమ్. అండ్ ఈ సినిమా కెమెరామెన్ రిచర్డ్ ప్రసాద్ గారండి, ఆర్ట్ డైరెక్టర్ రామాంజనేయ గారు, అండ్ మ్యూజిక్ గిబ్రాన్ చేస్తున్నారు, అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ గారు, అండ్ డైలాగ్స్ ఏమో కళ్యాణ్ ఇంకా ఠాగూర్ రాస్తున్నారు. అండ్ యా, వెరీ యంగ్ టీమ్, వెరీ యంగ్ ఫిలిం. యా, విల్ సీ యూ సూన్. యా, థ్యాంక్ యూ శ్రీరామ్ ఆదిత్య గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి సూపర్ టెక్నీషియన్తో మంచి సబ్జెక్ట్తో ఒక మంచి సినిమా మనందరినీ అలరించడానికి ముందుకొస్తుందని అర్థమైంది. అండ్ జయదేవ్ గారు, ఇందాక ప్రొడక్షన్ గురించి మాట్లాడాము, బట్ సినిమా గురించి డెఫినెట్గా మాట్లాడాలి కదా. సో మరొకసారి ఒక జయదేవ్ గారు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అంటే చాలామంది సీక్రెట్స్ చెప్పారండి, తను ఆరింటికే లేచి యూనో అల్లూరి సీతారామరాజు సినిమా చూశారని, తన గురించి ఏదైనా. ఈ పర్టిక్యులర్ సినిమా గురించి నాకు పెద్దగా తెలీదు, కానీ శ్రీరామ్ ఆదిత్య గారు ఇంతకుముందు సినిమాలు రెండు చూశాను, చాలా బాగున్నాయి, చాలా నచ్చాయి నాకు. ఇది కూడా ఇప్పుడు మన అశోక్తో చేస్తుంటా ఇంకా కొంచెం గ్లామర్ ఎక్కువ అవుతుందని నేను అనుకుంటున్నాను, కాబట్టి తప్పకుండా ఇది కూడా అట్లాగే చేయాలని నేను కోరుకుంటున్నాను. బట్ మెయిన్గా అశోక్ గురించి నేను రెండు నిమిషాలు మాట్లాడాలనుకున్నాను. అశోక్ ఎప్పుడు చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఫస్ట్ ఆయన 7 or 8 years ఏజ్ అప్పుడు మా మామయ్య గారు కృష్ణ గారు సినిమాలో యాక్ట్ చేశారు. కృష్ణ గారు వాజ్ హిస్ ఫస్ట్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అప్పుడు. సో అప్పటి నుంచి ఆయనకి బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. 10 ఏళ్ళప్పుడు మళ్ళా సూపర్ స్టార్ మహేష్ బాబుతో నాని సినిమాలో యాక్ట్ చేశారు, దాంతో ఇంకా ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ పెరిగింది. మీరు నాని చూసుంటే నన్ను కూడా చూసుంటారేమో, ఒక 2 నిమిషాలు ఉన్నాను దాంట్లో. కానీ దాని తర్వాత మళ్ళీ నేను సింగపూర్కి డ్రామా క్లాసెస్ బాగుంటాయని, సింగపూర్ ఒక మంచి స్కూల్ అక్కడ ఉందని, అక్కడ యునైటెడ్ వరల్డ్ కాలేజ్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ సింగపూర్ 7th class నుంచి 12th class వరకు అక్కడే చదువుకున్నారు. 7th class నుంచి 12th class చదివేటప్పుడు డ్రామా సబ్జెక్ట్ థ్రూఅవుట్ దట్ టైమ్, 5 years ఆఫ్ డ్రామా అప్పుడే చేశారు. వాళ్ళ స్కూల్లో కూడా ఆల్మోస్ట్ సెమీ ప్రొఫెషనల్ ప్రొడక్షన్స్, స్టేజ్ ప్రొడక్షన్స్లో బాగా పార్టిసిపేట్ చేశారు. మళ్ళీ హై స్కూల్ అయిపోయినాక ఆయన యాక్టరే అవ్వాలని మళ్ళీ ఇండియాలో ఎక్కడైనా చిన్న కాలేజ్ చూసి అక్కడే ఉండి ఏదన్నా పక్కన యాక్టింగ్ చేయాలని చెప్పేటప్పటికి నేను ఒప్పుకోలేదు. ముందు యుఎస్కి వెళ్ళి డిగ్రీ చేయాలి నువ్వు అని చెప్తే, డిగ్రీ అందరితో మాట్లాడుతూ ఉంటే డిగ్రీ చేసి వచ్చి ఆ డిగ్రీ అసలు వాళ్ళకి యూస్ఫుల్గా లేదు, ఎందుకు చేయాలని ఆర్గ్యూ చేస్తూ ఉంటే, సరే నువ్వు ఫిల్మ్ స్టడీసే చేయి, అక్కడ ఫిల్మే సబ్జెక్ట్గా తీసుకొని దాంట్లోనే డిగ్రీ చేయాలని చేస్తే నేనేమి I don't have any objection. Kabatti, he went to University of Texas and he got a degree, bachelor's degree in film and television. So film production gurinchi 4 samshalu degree chesi malla tirigochi malla konni 2-3 samshalu aina body build up acting classes ipude Satyanand garu maatladnaru akkade kore elli acting classes teeskoni idantha chesi ippudiki ee position ku vacharu ippudu పద్మ చేతులు శ్రీరామ్ ఆదిత్య చేతుల్లో వదిలేస్తున్నాను. తప్పకుండా ఇది సూపర్ సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అయితే ఇందాక యూనో అంటే ప్రొడక్షన్ వైపు నుంచి మాట్లాడారు మీరు కూడా, మీ అబ్బాయిలో అసలు యాక్టింగ్ అది ఎప్పుడు మీరు గుర్తించారు ఏంటి? మదగా అశోక్ చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నారు, ఒక 2 పిక్చర్స్ చేశారు, ఒకటి నాన్నగారితో పండంటి కాపురము, అప్పుడే నాన్నగారు పండంటి సంసారం, అప్పుడే నాన్నగారు అశోక్కి చాలా ఈజ్ ఉంది,
హీల్ బికమ్ అ గుడ్ యాక్టర్, ఎన్కరేజ్ చేయండి అని చెప్పడం జరిగింది. అయితే మేము సరదాగా పెట్టాము, కానీ అది స్ట్రాంగ్ ఇంట్రెస్ట్గా అప్పటి నుంచే డెవలప్ అయింది. రెండో పిక్చర్ వచ్చి మహేష్ బాబుతో నాని అనే పిక్చర్లో యాక్ట్ చేశారు. అప్పుడు కూడా సూర్య డైరెక్టర్ గారు చూసి చాలా బాగా చేస్తున్నారండి, ఎన్కరేజ్ చేయండి, హీజ్ వెరీ గుడ్ అట్ ఇట్ అని చెప్పారు. వాళ్ళు చెప్పడమే కాకుండా అసలు అశోక్ అప్పటి నుంచి ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోతా వస్తూ ఉంది. అది అందుకనే మేము డ్రామా స్కూల్స్లో, ఫిలిం అండ్ టెలివిజన్ స్కూల్స్లో యుఎస్కి పంపించడం జరిగింది. ఈరోజు రానా గారు మాకు చీఫ్ గెస్ట్గా రావటం చాలా ఆనందకర విషయం. అట్లానే రామ్ చరణ్ గారు క్లాప్ ఇచ్చారు, చాలా సంతోషంగా ఉంది. నాన్నగారు దగ్గరుండి ఫస్ట్ షాట్ డైరెక్ట్ చేశారు. తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు, అమలా గారు వచ్చారు, సుశాంత్ గారు వచ్చారు, నమ్రత గారు వచ్చారు. అందరూ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది, వాళ్ళ ఆశీస్సులు మాకు దక్కుతున్నాయి, చాలా హ్యాపీగా ఉన్నాము. ఈ పిక్చరు చాలా యంగ్ ఎనర్జీతో స్టార్ట్ అవుతుంది. మా లైన్ ప్రొడ్యూసరు చందు గారు నాకు చాలా తోడుగా ఉన్నారు. అట్లానే శ్రీరామ్ ఆదిత్య గారు దొరకటం మాకు చాలా అదృష్టం. లైక్ అశోక్ ఈజ్ వెరీ యంగ్, హీ ఈజ్ వెరీ యంగ్ అండ్ దెల్ బీ ఆన్ ద సేమ్ పేజ్ అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ కొలాబరేషన్. రిచర్డ్ గారు, మళ్ళీ ఆర్ట్ డైరెక్టర్ రామానుజం గారు, అందరూ మాకు చాలా బాగా కుదిరారు. మాకు నిధి అగర్వాల్ ఈ లైన్లో వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. షీ సో గ్లామరస్, సో గుడ్ అట్ డాన్సింగ్, మాకు చాలా యాడ్ అవుతారు. మాకు ఈ చాలా చాలా సంతోషంగా ఉంది ఆమె దొరికేది అంటుకు. అలానే నరేష్ గారు అసలు మాకందరికీ మెంటర్. ఆయన చాలా హై ఎనర్జీ తీసుకొస్తారు మాకు, అందుకని చాలా సంతోషంగా ఉంది ఆయన కూడా ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. ఇంకా ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్, మళ్ళీ మెగా ఫ్యాన్స్, రామారావు ఎన్టీ రామారావు గారు ఫ్యాన్స్, మళ్ళీ ఇంకా వచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ మాకు వచ్చినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అక్కినేని గారు ఫ్యాన్స్ కూడా స్పెషల్ థ్యాంక్స్. అమలా గారు రావటం జరిగింది, సుశాంత్ గారు వచ్చారు, వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటుంది. గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. తర్వాత జయదేవ్ గారి కలీగ్స్ నాని గారు, రామ్మోహన్ గారు, కనక మెర్ల గారు, అండ్ దెన్ ఎమ్మెల్యే ఆంజనీయులు గారు, నన్నపిని రాజకుమారి గారు, జేసి దివాకర్ గారు, ఇంకా మిగతా పెద్దలందరూ. రాజకీయమే కాకుండా ఇక్కడ కూడా వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రొడ్యూసర్గా మీరు సూపర్ సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ అంటే రిచర్డ్ ప్రసాద్ గారు మామూలుగా అయితే మైక్ ఇస్తే వద్దంటారు, ఆయన కెమెరా వెనకే ఉంటానంటారు. సో బట్ ఇప్పుడు ఎస్ తెలుగు చలనచిత్ర సీమలో సూపర్ స్టార్ కృష్ణ గారికి మనవడు ఆయన, ఆ తర్వాత మన ప్రిన్స్ మహేష్ బాబు గారికి మేనల్లుడు ఆయన. సో ఇప్పుడు హీరోగా తన సినిమాతో మళ్ళీ తెలుగు చలనచిత్ర సీమలో అడుగు పెడుతున్నారు. అశోక్ గల్లా గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హలో ఎవ్రీవన్, చాలా థ్యాంక్స్ అండి. మీరు అందరు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, అందరు ఫ్యాన్స్, సూపర్ స్టార్ ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ చరణ్ గారి ఫ్యాన్స్ అండ్ రానా ఫ్యాన్స్ అండ్ అకినేని ఫ్యాన్స్కి అందరికి థ్యాంక్స్ సో మచ్ ఫర్ కమింగ్. అందరు చాలా బాగా గొప్పగా ఆల్రెడీ మాట్లాడేశారు నా గురించి. ఇప్పుడు నేనేమన్నా చెప్పినా కూడా బాగోదేమో. ఇంకా బెస్ట్ సినిమా తీసాక రిలీజ్ అయ్యాక అప్పుడు మాట్లాడితే బాగుంటుంది. అండ్ నాకైతే శ్రీరామ్ పైన ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది, ఒక మంచి సినిమా తీస్తాడు నాతో అని, నన్ను బాగా చూపిస్తాడని. అండ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టు డూ దిస్ ఫిల్మ్ అండి. లైక్ నేను ఎప్పటి నుంచో షూటింగ్ స్టార్ట్ అవ్వాలని వెయిట్ చేస్తూనే ఉన్నాను. సో అది రేపు జరగబోతుంది. సో థ్యాంక్ యూ.